ప్రభు పేరట మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయమున మీతో పాటు వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి తర్ణమును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అదే విధంగా రెస్పెక్టెడ్ పాస్టర్ గారికి మరియు సంఘ పెద్దలకు కూడా నేను వందనములు చెల్లిస్తున్నాను. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా నా వందనములు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల రాజా, ప్రేమగల తండ్రి, మరొక నూతన దినం మాకు అనుగ్రహించినందుకే నీకు వేలాస్తులు స్తోత్రం చెల్లించున్నాం నాయన. యువర్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ నాయన. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మరి కొద్ది సమయాన్ని నీతో గడపాలని మేము ఉంటున్నాం. వాక్యము పంచుకుంటలో నాయన నాకు మంచి జ్ఞానం అనుగ్రహించండి. మీరు నాకు నోటికి బూరగా ఉండమని బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సిఎస్ఐ ఆల్మనక్ ప్రకారంగా ఈ దినము కొరకై ఏర్పాటు చేసినటువంటి వాక్యము అపోస్టలైన పౌలు ఫిలిస్తీయులకు రాసిన పత్రిక 2:5. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి. మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు ఈ మాటలు ఎందుకు రాసిండు అని మనము తెలిసి కొనక ముందు ఈ ఫిలిప్పీ పట్టణం గురించి కొన్ని విషయాలను మనము తెలుసుకుందాము. రోమా సామ్రాజ్యంలో మాసిడోనియా దేశంలో ఫిలిప్పీ పట్టణములో మరి పౌలు గారు ఒక సంఘాన్ని స్థాపించినారు. మరి ఈ సంఘము చాలా జనరస్ అండ్ ఫేత్ఫుల్ సంఘంగా ఉండేది. మరి ఈ సంఘము పౌలు గారికి ఎంతో ఫైనాన్షియల్ సపోర్ట్గా ఉండేవారు. మరి మన అపోస్తల కార్యము 16 చూసినప్పుడు ఇక్కడ 2 యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి బాప్టిజం తీసుకున్నట్టు మనము చూస్తుంటున్నాము. మరి యాక్ట్స్ 16 పౌలు యొక్క బోధలు విని లూదియా అనే స్త్రీ తను యేసుక్రీస్తును నమ్మి మరి వాళ్ళ కుటుంబాన్ని కూడా యేసుక్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. మరి వీరందరూ రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నట్టు 15 మనము చూస్తుంటున్నాం. అదే విధంగా మరి మనకు తెలిసినట్లు పౌలు సీలను చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు రాత్రంతా పాటలు పాడుతూ దేవుని స్తుతించినప్పుడు ఆ జరిగినటువంటి భూకంపము అదంతా మనకు తెలుసు ఈ స్టోరీ. మరి లాస్ట్లో ఏం జరిగింది ఇదంతా చూసి జైలర్ గారు హీ కేమ్ రన్నింగ్ టు పాల్. ఏమంటున్నాడు, అయ్యలారా నేను రక్షణ పొందనీకి ఏం చేయాలని తను అడుగుతున్నాడు. మరి ఆ సమయంలో పౌలు ఈ యొక్క జైలర్ గారికి వారి కుటుంబానికి యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను బోధించిండు. మరి ఈ యొక్క కుటుంబం కూడా బాప్తిజం తీసుకున్నట్టు రక్షణ పొందినట్లు Acts 16:33 మనము చూడగలుగుతుంటున్నాము. మరి ఇప్పుడు మనము టాపిక్లోనికి వెళ్చుంటున్నాము. మరి పౌలు గారు చెప్తున్నాడు ఈ ఫిలిప్పీ సంఘస్థులకు మీరు యేసుక్రీస్తును పోలి నడుచుకునండి అని చెప్తున్నాడు. మరి ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ సమయంలో పౌలు గారు రోమాలో ఉన్నటువంటి ప్రిజన్లో ఉంటున్నాడు. హీ కేమ్ టు నో దాట్ ఈ యొక్క సంఘంలో కక్షలు, భేదములు, ఫాల్స్ టీచింగ్, ఐక్యత పట్టుక లేకపోవడం, పట్టుదల లేకపోవడం ఇతడు గమనించిండు. పౌలు గారు ఏం చెప్తున్నారంటే పౌలు గారికి తెలుసు దీస్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ టేస్టెడ్ ద లవ్ ఆఫ్ జీసస్. సో ఏమంటుండంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇఫ్ దే క్యాన్ ఓన్లీ ఇమిటేట్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దే క్యాన్ రెస్టోర్ ద పీస్ అండ్ యూనిటీ ఇన్ ద చర్చ్ అండ్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. మరి ఈ విధంగా పౌలు వారిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మరి యేసుక్రీస్తు యొక్క మనసును మీరు కలిగి ఉండండి అని చెప్తుంటున్నాడు. మరి యేసుక్రీస్తు యొక్క మనసు అంటే ఏంది? యేసుక్రీస్తు యొక్క గుణగణములు, ఆయన క్యారెక్టరిస్టిక్స్. మరి ఈ సంబంధంగా నేను ఒక 3 యేసుప్రభు యొక్క గుణములను ఆలోచించాలని అనుకుంటున్నాను. మరి మొదటిగా యేసుప్రభు కలిగినటువంటి ప్రేమగల మనస్సు. మరి యేసుక్రీస్తు కొత్త నిబంధనలో మనకు 2 ఆజ్ఞలు ఇచ్చిండు. 2ది నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అంటుండు. మరి అదేవిధంగా సర్మన్ ఆన్ ద మౌంట్లో లవ్ యువర్ ఎన్మీస్ అని చెప్తుంటున్నాడు. మరి ఈ యొక్క ప్రేమగల మనసును చూడాలంటే మరి ఈ Luke 15:1 మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుని కథ మనందరికీ తెలిసిందే. మరి ఈ కుమారుడు తండ్రి మాట వినకుండా తను దారి తప్పి వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. కానీ తండ్రి మాత్రం రోజు అతని గురించి
వెయిట్ చేస్తూ ఉంటాడు. మరి ఆ కుమారుడు ఏ పరిస్థితిలో వచ్చినా, ఎలా వచ్చినా, ఎప్పుడు వచ్చినా హీ వాజ్ రెడీ టు యాక్సెప్ట్ హిమ్. మరి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అతన్ని అడుగుతున్నాడు తండ్రిని కుమారుడు, తండ్రి నేను పాపం చేసినాను, నా తప్పులను మన్నించు అని తను క్షమాపణ అడుగుచుంటున్నాడు. మారు మనసు పొంది వచ్చిండు అతడు. అయితే తండ్రి అతన్ని స్వీకరించి మరి అతనికి ఒక కొడుకుగానే అతనికి స్థానాన్ని ఇచ్చినట్టు మనము చూస్తుంటున్నాం. మరి అదేవిధంగా మనం కూడా మరి మన ప్రభు సన్నిధిలో నుంచి, ఆయన ప్రేమలో నుంచి ఎన్నో మార్లు మనం తొలగిపోతుంటాం. ఈ పరిస్థితిలో కూడా మరి యేసుప్రభు ఏం చేస్తున్నాడు, తన రెండు చేతులు చాచి రాత్రింబగలు మనం తర్వాత తప్పకుండా తను తిరిగి వస్తామని యేసుప్రభు మన కోసం వెయిట్ చేస్తుంటాడు. మరి ఆ సమయంలో మరి మనం మారు మనసు పొంది తిరిగి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తను మనల్ని తన బిడ్డలుగా, తన కుమారునిగా అతడు చేర్చుకుంటున్నాడు. మరి ఇక్కడ మనము తప్పిపోయిన కుమారుని తండ్రిలో మనం ఏమో చూస్తున్నామంటే, యేసు ప్రభు యొక్క ప్రేమగల మనసును ఈ తప్పిపోయిన కుమారుని తండ్రిలో మనము చూస్తుంటున్నాం. మరి రెండవదిగా యేసు ప్రభు యొక్క తగ్గింపు మనసు, హ్యూమిలిటీ, హంబుల్నెస్. మరి యేసు ప్రభు రాజులకు రాజుగా ఈ లోకానికి వచ్చిండు, కానీ ఎంతగానో తగ్గించుకొని ఆ యొక్క పశువుల పాకలో జన్మించిండు. మరి యేసు ప్రభు గుడ్ ఫ్రైడేకు ముందు శిష్యులతో పస్కా భోజనము చేయాలని కూర్చున్నప్పుడు అతడు లేచి శిష్యుల యొక్క పాదాలను కడిగినట్టు మనము చూస్తుంటున్నాం. మీరు కూడా ఈ విధంగా చేయండి అని శిష్యులకు చెప్పుచుంటున్నాడు. తను అక్కడ తగ్గింపు స్వభావం చూపిస్తుంటున్నాడు. మరి వాక్యం ఏం చెప్తుంది, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును. మరి మనం ఎప్పుడు కూడా మన గురించి మనము హెచ్చించుకోకూడదు. మన ఎదుటి మనిషి మనకంటే యోగ్యుడని మనం అతన్ని ఎంచాలి. మరి పాత నిబంధనలో యోబు కథ చూసినట్లయితే మరి యోబు ఎంతగానో తన్ను తాను తగ్గించుకున్నాడు. యోబు కథ మనందరికీ తెలుసు. మరి దేవుడు అతన్ని చూసి అతన్ని ఎంతగానో ఆశీర్వదించండి, అతనికి డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చినట్టు మనము చూస్తుంటున్నాం. మరి ఈ యోగు గుణమ్మ ఏం మనం చూస్తున్నామంటే, యోగులో కూడా యేసు ప్రభు యొక్క తగ్గించే స్వభావం మనము చూస్తుంటున్నాం. మరి మూడవదిగా యేసు ప్రభు యొక్క క్షమించే మనసు, ఫర్గివ్నెస్. మరి యేసు ప్రభును సిల్వ వేసినప్పుడు వాళ్ళు సోల్జర్స్ అంతా కొట్టడము, చీలలతో గుచ్చడము, మరి రక్తం కారుతుంది. ఈ పరిస్థితిలో కూడా మరి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నా వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థిస్తుంటున్నాడు. ఇక్కడ ఎంతగానో మనం క్షమాపణను చూస్తుంటున్నాం. మరి తిరిగి మనము యాక్ట్స్ 7th chapter చూసినట్లయితే స్టెఫెన్ గురించి మనము చదివి ఉంటాము. మరి స్టెఫెన్ ఒక పెద్ద మందిరంలో పట్టు ఒక పెద్ద హాల్లో యేసు ప్రభు గురించి బోధిస్తూ ఉంటాడు. వారందరిని అతన్ని లాక్కొని బయటికి తీసుకొచ్చి రాళ్ళురువి చంపుతుంటారు. మరి ఆ సమయంలో స్టెఫెన్ గారు మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా ఈ పాపము వారి మీదకి రానివ్వద్దు అని అతడు ప్రార్థిస్తుంటున్నాడు. మరి ఇక్కడ మనము స్టెఫెన్లో యేసుక్రీస్తు యొక్క క్షమాప గుణాన్ని మనము చూస్తుంటున్నాం. మరి ఈ యొక్క యేసు ప్రభు యొక్క ప్రేమగల మనసు, తగ్గించుకునే మనసు, క్షమించే మనసు మరి మనము నెరవేర్చాలి అంటే, అది ఒక కార్యసిద్ధికి రావాలి అంటే దేవుడు మనలో పనిచేయాలి, దేవుడు మనలో ఉండాలి. మరి ఇప్పుడు మనం ఈ ఫిలిప్పీ సంఘంను గురించి చూసినాం. మరి ఈ రోజులల్లో కూడా ఈ ఫిలిప్పీ సంఘంను గురించి పౌలు వారికి చెప్పినట్లు, హెచ్చరించినట్లు మరి మన సంఘాలకు కూడా వర్తిస్తుందని మనము ఆలోచించాలి. మరి ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకు. దయగల రాజా, ప్రేమగల తండ్రి, ఈ కొద్ది సమయాన్ని ప్రభువా వాక్యం ధ్యానించే భాగ్యం మాకు అనుగ్రహించారు. నాయనా మా సంఘాలన్నిటికీ కూడా ప్రభువా మీరు దీవించండి, మా చర్చ్ని దీవించండి ప్రభువా. ఇక్కడ జరుగుతున్నటువంటి సండే స్కూల్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, విమెన్స్ ఫెలోషిప్ మినిస్ట్రీని కూడా ప్రభువా మీరు దీవించండి. నాయనా ఇక్కడ ఏ పనుల్లో ఉంచిన వారిని అందరిని కూడా ప్రభువా మీరు దీవించండి. ప్రతి ఫ్యామిలీని ప్రభువా మీరు దర్శించండి, వారి అక్కలను తీర్చండి ప్రభువా. మరి ఈ యొక్క సంఘాన్ని కూడా అంతకంతకు ప్రభువా మీరు హెచ్చించి ప్రభువా ఇతరులకు సహాయకరంగా ఉండే సంఘంగా, ఒక మాదిరి సంఘంగా మీరు మారుస్తారని యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ నా వందనములు. ప్రభువు మిమ్మును దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రభు ముఖమును మీ మీద ప్రకాశింపచేసి మీ మీద దయించునుగాక.
ప్రభువు తన యొక్క ముఖమును మీ మీద ప్రకాశింపచేసి మీకు నిజమైన శాంతి, సమాధానం, సంతోషం సదాకాలము ప్రభువు దయచేయును గాక. ఆమెన్.